శుభమిత్రులకు శుభోదయం. ఈరోజు మనం అనంత పద్మనాభ స్వామివారి దేవాలయానికి విజిట్ చేసినాము. ఇది కొత్తూరు మండలంలోని పెంజర్ల అనే విలేజ్లో ఉంటుందన్నమాట. అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్ అని ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఎలా అంటే మన సుమన్ టీవీలో ఒక ప్రోగ్రాం చేశారు, అప్పటి నుంచి నాకు కూడా ఎప్పటి నుంచి టెంపుల్ వెళ్ళాలనుంచి అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే కుదిరింది, వెళ్ళిపోదాం. ఇదైతే రోడ్లు అంతా కూడా చాలా బాగుందండి. ఆ అడ్రస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. లొకేషన్ కూడాను సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మనమైతే టెంపుల్ ఆర్చి దగ్గరికి వచ్చాము. మొత్తం ఓపెన్ ప్లేస్గా ఉంటుంది, చూడటానికైతే బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ పార్కింగ్ కూడాను చాలా ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలా వెహికల్స్ వచ్చాయన్నమాట ఇక్కడికి. టెంపుల్ కూడాను సూపర్గా ఉంది. అసలు ఇక్కడ ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ అనేది స్వయంభూ అన్నమాట. పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా అంటే అది అనుభవిస్తే కానీ తెలియదు అన్నమాట. ఇక్కడ క్యూ కూడాను చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా ఎంత క్యూ ఉందో. ఇక్కడ మనకి దేవాలయం కోసం దాతలు ఇచ్చిన విరాళాలను చూస్తున్నాను అన్నమాట. చాలామంది మన హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ఇస్తున్నారు ఈ గ్రామం నుంచి అయితేను. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తున్నారు. సో మనకి దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడ వీడియో షూట్ అయితే చేయలేదు, ఎందుకంటే టెంపుల్ లోపు చేయకూడదు కాబట్టి. చుట్టూ ప్రాంగణం అయితే మాత్రం అద్భుతంగా ఉంది. టెంపుల్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది, కానీ ఇది కొత్త టెంపుల్ కాదండి, పురాతనమైన టెంపులే. ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి దీన్ని రెన్యూ చేస్తున్నారన్నమాట, అందుకని మనకి కొత్త టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెనకాల ఉన్న చెట్లు చూస్తే మనకు అర్థమైపోతుంది ఇవి ఇప్పుడిప్పుడు పెట్టిన చెట్లు కావు అని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వస్తేనే చాలా మెంటల్ రిలీఫ్ ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడ మనకి దూరంగా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది, చూడండి. అది అసలైన టెంపుల్ అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారన్నమాట. మనం అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అక్కడ కూడా క్యూ చాలా పెద్దగా ఉందండి, ఎందుకంటే టెంపుల్ చాలా చిన్నగా ఉంది, దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. టెంపుల్ చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడవచ్చు. చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. చూశారు కదా, ఇది పురాతనమైన దేవాలయంలో ఒకటి. సో మనకి దర్శనం అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇది టెంపుల్కి ఇంకో పక్క ఎంట్రన్స్, చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. చూశారు కదా టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకి. అప్పటికీ ఇప్పటికీ ఇంకా క్యూ అయితే ఇంకా చాలా పెరిగింది. సండే కాబట్టి పబ్లిక్ చాలా వస్తున్నారు. సుమన్ టీవీ వాళ్ళకి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళే చాలా పాపులర్ చేశారు. సో మన దర్శనం కూడా అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ పీస్ఫుల్ అయితే చూస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. కాకపోతే ఇది రీసెంట్గా రెన్యూవేట్ చేశారు, మేము ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇట్లా రెన్యూవేట్ చేశారు. చాలామంది దాతలు ఇచ్చారు, దాతలు ఇచ్చిన వాటిని కూడా మనం అక్కడ చూపించడం జరిగింది. సో ఇలా మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్ని 100 మంది ఉన్నారు. ఇది టెంపుల్ దర్శనం, మళ్ళీ మరొక టెంపుల్ దర్శనంతో మళ్ళీకి వెళ్తాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.